हाय फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल, दिस इज कोमली। एप्पटिलागे इवाल रेसिपी कोट तो स्टार्ट चेद्दाम। सो कोट एंटंटे बी गुड डू गुड, मंचिगा उंडंडी मंचि पनुलु चेयंडी। सो इंक लेट चेयकुंडा प्रासेस लोकि वेल्दाम। अंतकंटे मुंदुगा फस्ट टाइम मा चैनल नि एवरैना चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडी, पक्कने उन्न बेल ऐकान नि टच चेयंडी। सो इवाल रेसिपी वच्चेसि ब्रेड पुडिंग, एंतो टेस्टीगा उंटुंदी, चाला ईजीगा चेसुकोवच्चु, मीरु कूडा ट्रई चेयंडी। చేయడానికి ఫస్ట్ మనం కొంచెం చైనా గ్రాస్ అంటారు కదా తీసుకొని పోసి ఇది మునిగేదాకా వాటర్ పోయాలి। పోసి ఒక 5 నిమిషాలు పక్కన పెడదాం। ఇది నాకు బ్రెడ్ స్లైసెస్ ఒక 5 తీసుకొని మిల్క్ బ్రెడ్ తీసుకుంటున్నాను। బ్రెడ్ పుడింగ్ బాగుంటుంది। ఒక 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి। మొత్తం పీసెస్ లా కట్ చేసుకోవాలి। ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ ని ఈ జార్ లో వేసుకుందాం, మిక్సీ జార్ లో। ఇప్పుడు ఒక 1/2 లీటర్ వరకు పాలు పచ్చివే తీసుకుంటున్నాను। ఒక 1/2 లీటర్ పాలు పోసుకోవాలి దీంట్లో, ఈ మునిగే వరకు 1/2 లీటర్ పైన పాలు పోసుకోవాలి। ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి। ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ బ్రెడ్ పాలు మిశ్రమాన్ని ఒక కళాయిలో పోసుకున్నాను, నాన్ స్టిక్ కళాయిలో। ఇప్పుడు స్టవ్ వెలిగించి దీన్ని సిమ్ లో పెట్టాలి। మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి చైనా గ్రాస్ ని పక్కన పెట్టుకున్నాం కదా, అది నానింది, ఆ వాటర్ పారబోసి ఇప్పుడు మళ్ళీ కొంచెం నీళ్లు పోసుకొని దీన్ని కూడా స్టవ్ మీద పెట్టి బాయిల్ చేయాలి। ఇప్పుడు దీన్ని ఇలా కలుపుతూ ఇలా బాగా కలుపుతూ ఉండాలి। ఇప్పుడు దీంట్లో దీనికి సరిపడా షుగర్ వేసుకోవాలి, ఒక అర గ్లాసు షుగర్ వేస్తున్నాను। షుగర్ వేసి బాయిల్ చేయాలి పాలు। ఈలోపు ఇది వాటర్ లో కరగాలి, వాటర్ లో మొత్తం కరిగిపోతుంది, కొంచెం టైం పడుతుంది, దీన్ని కలుపుతూనే ఉండాలి। పంచదార అంతా బాగా కరిగి ఉంటుంది। సరిగా ఈ చైనా గ్రాస్ అంతా ఈ వాటర్ లో మెల్ట్ అయిపోతుంది। ఇది చూసారు కదా, ఇది ఇలా కరుగుతుంది, మొత్తం కరిగేదా చూసారు కదా, ఇది మొత్తం కరిగిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఈ పాల మిశ్రమంలో పోద్దాం। ఇప్పుడు దీన్ని కరిగిన దాన్ని దీంట్లో పోసేసుకుందాం। ఇది దగ్గర పడుతుంది ఇప్పుడు, సరిగ్గా ఇలా బాయిల్ అవుతుంది, కొంచెం సేపటికి దగ్గర పడుతుంది। ఇది దీన్ని బాగా కలుపుతూనే ఉండాలి, చూసారు కదా, ఇదంతా బాగా దగ్గరికి వస్తుంది, దీన్ని కలుపుతూనే ఉండాలి, ఇంకొంచెం టైం పడుతుంది, ఇంకొంచెం దగ్గరికి రావాలి, చూసారుగా బాయిల్ అవుతుంది। ఈలోపు మనం ఒక మౌల్డ్ తీసుకొని దానికి గీ వేసి స్ప్రెడ్ చేసి పెట్టుకుందాం। ఇదంతా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇంకా బాగా దగ్గరికి రావాలి, ఇంకో 2 సెకండ్స్ ఉంటే దగ్గర పడుతుంది। ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది, చూసారుగా దగ్గరికి వచ్చింది, ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి। ఇది అయిపోయింది, ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి, ఇది వేడిగా ఉంటుంది కాబట్టి కాలుతుంది, అందుకని ఒక ప్లేట్లో పెట్టి దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం, 3 భాగాలుగా తీసుకుందాం 3 బౌల్స్లోకి। ఇంకో బౌల్లోకి 3 ఈక్వల్ పార్ట్స్గా తీసుకోవాలి,
ఫస్ట్ ఒక బౌల్ లోకి కోకో పౌడర్ తీసుకుందాం. ఒక స్పూన్ కోకో పౌడర్ కొంచెం. రెండో బౌల్ లో నేను కొంచెం ఒక హాఫ్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. ఫుడ్ కలర్ కేసర్ కలర్ ఉంటుంది కదా, అది ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఫుడ్ కలర్. ఇలా మూడు మూడు కలర్స్, ఒకటి చాకో ఫ్లేవర్ వేసాను, కోకో పౌడర్ వేసి కలిపి పెట్టాను. ఒకటేమో ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేసి వెనిలా ఎసెన్స్ వేసాను, ఒకటి అదే కలర్ వచ్చేసాను. వైట్ బ్యాటర్ దీంట్లో పోసుకోవాలి. ఇప్పుడు ఆరెంజ్ది, ఆరెంజ్ దీంట్లో పోస్తున్నాను. కోకో పౌడర్ కలుపుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు దేంతో ఒక టూత్ పిక్ లాంటిది దేంతోనైనా ఇలా మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని ఇప్పుడు రెండు మూడు గంటల పాటు ఫ్రిడ్జ్లో, డీప్ ఫ్రిడ్జ్లో అవసరం లేదు. చూసారు కదా, రెండు గంటల తర్వాత ఇది సెట్ అయిపోయింది. ఒక చాక్ సహాయంతో ఇప్పుడు దీన్ని మనం ఇలా రిమూవ్ చేద్దాం. చుట్టూ ఇలా చాక్ సహాయంతో నెమ్మదిగా తీసి సర్వింగ్ ప్లేట్లో వేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. వేరే ఒక ప్లేట్ సహాయంతో దీంట్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు దీన్ని ఒక షేప్ కట్ చేసుకుందాం పీసెస్ లాగా. హాఫ్కి కట్ చేసుకుందాం. ఇలా స్లైస్, మనకి ఇష్టం వచ్చిన షేప్లో స్లైసెస్లా కట్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, ఎంత సాఫ్ట్గా ఉంది కదా, కట్ చేస్తుంటేనే అర్థమవుతుంది. ఓకే, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ పుడ్డింగ్ రెడీ అయినట్లే. ఇది ఎంతో టేస్టీగా, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండేటువంటి బ్రెడ్ పుడ్డింగ్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది.